అధ్యక్ష, ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడాను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉత్పన్నమైనటువంటి అంశాలలో ఉల్లి ధర పెరుగుదలకు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఉల్లి ధర నియంత్రణ చేయడానికి తీసుకున్న చర్యలు, ఆ దిశగా ప్రభుత్వ పరంగా టేకప్ చేసినటువంటి అంశాల గురించి చర్చించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, సెప్టెంబర్ నెల మధ్య నుండి ఉల్లి ధర క్రమేపీ పెరగడం జరిగింది. సెప్టెంబర్లో అగ్రి మిషన్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లి లభ్యత మరియు ధరలపై చర్చించిన సందర్భంలో సమీప భవిష్యత్తులో ఉల్లి ధర పెరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారు సూచించడం జరిగినది. ఆ క్రమంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం మొదటిసారిగా సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకును మొదటి విడతలో ధరలు అదుపులోకి వచ్చేంత వరకు కూడాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా కేజీ 25 రూపాయలకే ఉల్లిని వినియోగదారులకు సరఫరా చేయడం జరిగినది. 27 నుంచి సెప్టెంబర్ 27 నుంచి 2 వరకు 6,731 క్వింటాళ్లను కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేయడం జరిగినది. మరల మధ్యలో కొంత గ్యాప్ ఉల్లి ధరలు అదుపులోకి వచ్చినప్పటికీ నవంబర్ 14 నుండి ఉల్లి ధరలు పెరిగిన మీదట నవంబర్ 14 నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రాష్ట్రంలో కానివ్వండి, ఇతరితర దేశంలో ఇతరితర ప్రాంతాల్లో ఉల్లి పంట అధికంగా వచ్చేటటువంటి ప్రాంతాల నుంచి ఉల్లిని అధిక ధరలు కొనుగోలు చేసి నవంబర్ 14 నుంచి నేటి వరకు కూడాను సుమారుగా 38,000 క్వింటాళ్ళు ఉల్లిని 25 రూపాయలకే రైతు బజార్ల ద్వారా రాష్ట్రం మొత్తం మీద అందుబాటులో ఉన్నటువంటి 101 రైతు బజార్ల ద్వారా సరఫరా చేయడం జరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో నిరంతరం ఉల్లి పెరుగుదలలో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉండటం, వినియోగదారుల మీద ఉల్లి పెరుగుదల యొక్క భారం అధికంగా పడటం వలన నిరంతరం ఆ ఉల్లి పెరుగుదలకు సంబంధించి వినియోగదారులకు గురించి అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారు మరి మార్కెటింగ్ శాఖ ద్వారా కానివ్వండి, సంబంధించిన అధికారులతో కానివ్వండి, వ్యవసాయ మిషన్కి సంబంధించినటువంటి మీటింగ్స్లో కానివ్వండి, దాదాపుగా ఈ 2 మాసాల్లోనే 4 పర్యాయాలు చర్చించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదే క్రమంలో డిసెంబర్ 5 ఈ మధ్యకాలం మొత్తం మీద కూడాను అత్యధికమైనటువంటి ధర కేజీ 120 రూపాయలకే బయట మార్కెట్లో కొనుగోలు చేసి వినియోగదారులకు 25 రూపాయలకే రైతు బజార్ల ద్వారా సప్లై చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా ఇది క్లుప్తంగా సారాంశం అధ్యక్ష. సహజంగానే ఈ సంవత్సరం దేశం మొత్తం మీద కూడా అధిక వర్షాలు పడటం, అధిక వర్షాలు పడిన క్రమంలో ఉల్లి పంట చేతికి వచ్చే టైంలో పంట మొత్తం కూడా ఎక్కువ శాతంలో దెబ్బతినటం, దానిలో భాగంగానే ఉల్లి పంట తక్కువ క్రాప్ వేయటం వలన కూడాను అటువైపు వర్షాల ప్రభావం వలన పంట దెబ్బతినటం, జనరల్గానే పంట తక్కువ వేయటం వలన మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ తగ్గట్టుగా సప్లై రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరం ఈ తరుణంలో రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద కూడాను అనూహ్యంగా ఉల్లి ధరలు పెరగటం వలన గతంలో ఏనాడు లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వినియోగదారుల మీద అధిక భారం పడకూడదనే ఆలోచనతోటి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు తీసుకోలేని విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఏ ధరకు బయట కొనుగోలు చేసినప్పటికి కూడాను 25 రూపాయలకే వినియోగదారులకు ఇవ్వాలని చెప్పేసి అని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు వరకు కూడాను అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 101 రైతు బజార్ల ద్వారా కూడాను 25 రూపాయలకే సప్లై ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పర్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితే కాదు అధ్యక్ష, భారతదేశం మొత్తం మీద కూడాను ఈ ఉల్లి పెరుగుదలకు సంబంధించి ధరల పెరుగుదలకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి ఉత్పన్నమైన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రానికి సంబంధించి
సార్ మరి ఈ సారాంశ క్లుప్తంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వలన ఇప్పటి వరకు మనం ఏదైతే 25 రూపాయలుగా మార్కెట్లు ఇస్తున్నామో దానికి సంబంధించి జరుగుతున్న చర్యలన్నీ కూడా సభ ముందు ఉంచడం జరిగింది. గౌరవ సభ్యులు డిస్కషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా నివేదించడం జరుగుతుంది అధ్యక్ష.